నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మంత్రులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. ఎస్సీ కార్పొరేషన్లో రుణాల మంజూరులో జరుగుతున్న అవకతవకలపై విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తామని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు వెల్లడి. శర్మ కాలేజ్ గ్రౌండ్లో కూచ్ బెహర్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ను ప్రారంభించిన బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జన్మభూమి సందర్భంగా రేషన్ కార్డులు, పింఛన్ల పంపిణీ, జీ3 గృహ నిర్మాణాల పనుల పురోగతిపై చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. మంత్రి సిద్ధారాఘవరావు, జిల్లా కలెక్టర్ వినయచం, జేసీ నాగలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ నిశాంతి, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ మీరు మీ పని మాత్రమే పట్టండి. బాధ్యత కలిగిన ఆఫీసర్స్గా దీన్ని ఎక్కడ కూడా డైల్యూట్ కాకుండా మీ పని మీరు చేస్తామంటే ఇక్కడ మేము హ్యాండిల్ చేసుకోగలుగుతాం. దయచేసి నేను అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ స్పీడ్ తగ్గడానికి వీలు లేదు. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంతమందిని అబ్జర్వర్స్ చేస్తారు, మీరు బయట స్టేట్స్ పోవాలి, ఎలక్షన్ డ్యూటీ వస్తుంది, నోటిఫికేషన్ వచ్చినాక ఇవన్నీ ఉంటాయి. బట్ రెగ్యులర్గా జరిగే పనులు మాత్రం ఎక్కడ కూడా ఆగకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే పబ్లిక్ ఇమాజినేషన్ కానీ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం జన్మభూమి పెట్టుకుందాం, చాలా వరకు కంట్రోల్ అయింది. అవి ఇప్పుడు లాజికల్గా తీసుకెళ్ళాలి. నేను ఇది వద్దనే మన ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎస్పెక్ట్ వెళ్ళాలి. రేషన్ కార్డ్స్ అయిపోయినాయా, పెన్షన్స్ అయినాయా, స్టేట్ కంపెనీ దానికి యువర్ ఆర్టీజీ ఈజ్ ది సుప్రీం, యూ కెన్ టేక్ డేట్. మాకు నంబర్ ఆఫ్ కాల్స్ పెడుతున్నాం సార్, అది పెట్టుకుని నేను పెట్టి తెచ్చి సార్ మానిటరింగ్ అక్కడి నుంచి రాకపోవడానికి మేజర్ ఇష్యూ సార్ పెట్టించి దాన్ని ఇప్పుడు ఏదైతే రేట్ మనకి 4.5 ఏదైతే చెప్తున్నారో అది దాన్ని కాబట్టి సప్లై లేదు సార్. ఎక్క రేట్లు ఉంటుంది దాని ప్రకారం బేసిక్. అది బెటర్ ఏంటంటే అది అడగడం, వాటి ఇవ్వకుండా పోవడం, లేని కొన్ని రేట్లు ఎన్ని ఇయర్స్ బిఫోర్ ఇట్ వాస్ ప్రివైలింగ్ సార్, వీ కెన్ గో బ్యాక్ టు దట్ సిస్టమ్. ఎందుకు ఆ సిస్టమ్ మొదలుపెట్టి ఈ సిస్టమ్ వచ్చారు అంటే ప్రైస్ డిస్కవరీ త్రూ ఓపెన్ ఏ టెండర్ ద్వారా చేయాలి అని చెప్పి టెండర్ ద్వారా చేస్తారు మీరు. అది బెస్ట్ సిస్టమ్ కదా, వెరీ కొత్త ఇన్నోవేషన్. టూ ఇయర్స్ కొత్త సిస్టమ్ తగ్గిందా పెరిగిందా చెప్పమ్మా. డీటెయిల్డ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ గవర్నమెంట్ ఇచ్చిన క్లారిఫికేషన్, మీన్ వైల్ ఇంతకు ముందు సప్లై చేసిన వాళ్ళనే కంటిన్యూ చేయమని చెప్పి కూడా ఆర్డర్ ఉన్నాయి. ₹5.40 అప్రూవ్ ఉంది సార్, అదే రేట్ మీద ఇక్కడ పేమెంట్ జరుగుతుంది. నీకు ఏ రేట్ అని ఒక రేట్ ఇచ్చినప్పుడు వాడికి కానీ రేట్ తగ్గితే మీకు ఇవ్వకుండా అవాయిడ్ చేస్తున్నాడు. రేటు పెరిగినప్పుడు మీకు మార్కెట్ కంటే తక్కువ ఉంటే మీకు ఇస్తున్నాడు, లేకుంటే ఇవ్వకుండా పోతున్నాడు. వై కాంట్ టేక్ నెక్ ఎస్ ఎ రేట్ ఇక్కడ నోటిఫై రేట్ ప్లస్ కిలోమీటర్ అందరికి యూనిఫామ్ పాలసీ ఇచ్చేసేయండి, మీటింగ్ తీసేయండి. ఏంటమ్మా కలెక్టర్. ఎస్సీ కార్పొరేషన్లో జరుగుతున్న రుణాల మంజూరుపై విజిలెన్స్ ఎంక్వైరీ వేశామని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు ప్రకాశం భవన్లోని సిపిఓ హాల్లో విలేకరుల సమావేశంలో తెలియజేశారు. పెండింగ్లో ఉన్న రుణాలను మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. కొందరు కావాలని ఎస్సీ కార్పొరేషన్పై నిందలు వేస్తున్నారని జూపూడి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దళితులందరూ అభివృద్ధి చెందాలని కృషి చేస్తున్నట్లు జూపూడి ఈ సందర్భంగా తెలియజేశారు. ఎస్సీ కార్పొరేషన్ని స్ట్రెంగ్తన్ చేసే క్రమంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 2018-19కి 2,344 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. దానిలో ఆవరేజ్న ఆన్ అన్ ఆవరేజ్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఒక 250 కోట్ల రూపాయలు ఆ జిల్లాకి అటు బ్యాంక్ లింక్డ్ కానీ ఎన్ఎస్ఎఫ్డిసి కానీ ఎన్ఎస్కేఎఫ్డిసి కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా. దీనితో సెలక్షన్ కమిటీలు, ఆ కమిటీల్లో ఈడీలు కానీ, జేసీ,
ఆ తర్వాత వివిధ డిపార్ట్మెంట్స్ డిస్ట్రిక్ట్లో ఎస్సీ కార్పొరేషన్ హెడెడ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్ నాట్ ది సోషల్ ఐ మీన్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జిల్లాలో చైర్మన్ ఎవరంటే కలెక్టర్ కలెక్టర్ హ్యాస్ గాట్ ది ఎగ్జిక్యూటివ్ పవర్స్ సిస్టంలో ల్యాబ్స్ ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉండవు సంతకాలు పెట్టి ఫైల్ మూవ్ చేసి ఇవి ఉండవు ఓన్లీ కలెక్టర్కి ఉంటాయి ఇక్కడ అక్కడ ఎండీకి ఉంటాయి కలెక్టర్ కింద ఈడీకి ఉంటాయి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అండ్ బోర్డ్ మెంబర్స్ దిస్ ఈజ్ ఓన్లీ ది పాలసీ మేకింగ్ బాడీ ఎవరైనా మా సోదరులకి తెలియకుండా అటు ఇటుగా ఉండే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం చేస్తున్నాం ఇట్ ఈస్ ఓన్లీ ది పాలసీ మేకింగ్ బాడీ ఒక పాలసీ తయారు చేసి దాని ప్రకారం ప్రభుత్వం ఏ విధంగా ఆశిస్తుందో ఆ విధంగా వెళ్ళమని చెప్పేదే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అండ్ డైరెక్టర్స్ జిల్లాల్లో చైర్మన్గా కలెక్టర్ గారు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా ఈడీ గారు ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు ఈ సెలక్షన్ వచ్చినప్పుడు అది బ్యాంక్ లింక్డ్ కానీ ఎన్ఎస్కేఎఫ్డిసి కానీ ఎన్ఎస్ఎఫ్డిసి కానీ ఒక కమిటీ ద్వారా సెలక్షన్ జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం 2018-19 సెలక్షన్ ఆల్మోస్ట్ ఆల్గా చివరి దశలోకి వచ్చింది అది ఇట్ ఈస్ టేకింగ్ ఇట్స్ ఓన్ ప్లేస్ అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నా దృష్టికి వస్తున్నటువంటి అంశాలు 2017-18 కొన్ని ల్యాప్సెస్ జరిగినాయి ఈ ల్యాప్సెస్లో 2-3 లిస్టులుగా తయారు చేసి అకార్డింగ్ టు ది బడ్జెట్ విచ్ ఈస్ అవైలబుల్ టు ది డిస్ట్రిక్ట్ పోయిన సంవత్సరం కొన్ని లోన్స్ ఆ తర్వాత వాటిల్లో సగం చెక్ ఇచ్చి సగం చెక్ ఇవ్వకపోవటం కొంత వెయిటింగ్ లిస్ట్ పెట్టుకోవటం వీటన్నింటిని ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ఫెయిల్ అయింది ఎగ్జిక్యూషన్లో తమ నేత జగన్ ప్రకటించిన పథకాలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాపీ కొడుతున్నాడని వైసీపీ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు కటారి శంకర్ ఆరోపించారు వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శంకర్ మాట్లాడుతూ అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు మాయమాటలు చెప్తున్నాడని విమర్శించారు ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు నాయుడు అలివికాని హామీ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు ఈ విలేకరుల సమావేశంలో వడ్డేర సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి తన్నీర్ నాగేశ్వరరావు జిల్లా సగర సంఘం అధ్యక్షులు జూటూరు శ్రీనివాసులు రజక సంఘం జిల్లా అధ్యక్షులు గుర్రం సుబ్బన్న వైసీపీ బీసీ సెల్ ప్రతినిధి పిగిలి శ్రీనివాసరావు యనమల నాగరాజు తదితరులు పాల్గొన్నారు పథకంలో నవరత్నాల్లో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళలకు డోక్రా మహిళలకు పూర్తిగా డోక్రా రుణమాఫీ చేస్తున్నారు దాన్ని కాపీ కొట్టి 10,000 దాకా 3 విడతల్లో ఇస్తానని మొన్న చెప్పారు అదేవిధంగా రైతు రుణమాఫీని 50,000 దాకా మరి జగన్మోహన్ రెడ్డి గారు వారికి పూర్తిగా రుణమాఫీ చేస్తానన్నారు దాన్ని కాపీ కొట్టారు ఈరోజు బీసీలకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి కార్పొరేషన్ కల్పిస్తున్నారు అన్ని కులాలకి ఈరోజు అది కాపీ కొట్టి నిన్న రాజమండ్రి బీసీ జయహో సభలో చెప్పడం చేయన దారుణం మరి ఎన్నికల సందర్భంగా ఎన్నికలు త్వరలో వస్తుంటే మళ్ళీ నన్ను గెలిపించండి మళ్ళీ మీకు మీ నేను వచ్చి మీ బీసీలకి నేను చేస్తానని కపట ప్రేమ చూపిస్తున్నారు మరి మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం గతంలో 2014 మీరు బీసీలకు దాదాపు 111 హామీలు ఇచ్చారు ఏ హామీని మీరు పూర్తిగా నెరవేర్చలేదు మరి దాదాపు సప్లైను 10,000 బడ్జెట్లో చేరుస్తామన్నారు సంవత్సరానికి మరి 5 ఏళ్లకి 50,000 కోట్ల బడ్జెట్ని మీరు ఎంత బీసీలకి సప్లైనికి ఉపయోగించారని మేము అడుగుతున్నాం అదేవిధంగా 111 హామీల్లో డిక్లరేషన్ అన్నారు ఏ ఒక్క హామీ పూర్తిగా ఏ ఒక్క హామీని మీరు నెరవేర్చలేదు మరి రజక సోదరులు కానీ ఉడ్ర సోదరులు కానీ ఎస్సీలు ఎస్టీలు రకరకాలుగా మీరు ఆ టైంలో ఎవరైతే కుల సంఘాల వారు వచ్చి మీకు అర్జీ ఇచ్చారో అన్నీ మేము హామీ చేస్తానన్నారు దాదాపు ఇంకా 4 సంవత్సరాల 9 నెలలు ఇంతవరకు ఒక్క హామీ మీరు నెరవేర్చలేదు మరి ఈరోజు మీరు మళ్ళీ మోసపూరిత హామీలు ఇచ్చి బీసీలను కూడా మోసం చేయడానికి చూస్తే ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ చైర్మన్ వాకా రమేష్ ఐఎన్టీయూసీ కార్మిక పరిషత్ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వర్లు
ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవి సుజాత, ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు సిహెచ్ స్వరూపరాణి, బెజవాడ, రవి, కె నాగేశ్వరరావు, ఎస్ పోలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలం పూర్తయింది. పూర్తయినప్పటికీ కూడా మేనేజ్మెంటు ఇంతవరకు కూడా ఆర్టీసీ కార్మికులకి చట్ట ప్రకారం రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వేతన సవరణ ఇంతవరకు చేసే దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అందువల్ల మరి 31/12/2018 దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మెలోకి వెళ్ళాలని చెప్పి ఆర్టీసీ చేసి మరి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. వచ్చే నెల 6 February కూడా మరి సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ సమ్మె సన్నాహ చర్యలో భాగంగా మరి ఈ యొక్క నిరసన కార్యక్రమాలు రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఆర్టీసీ రక్షణ, అలాగే కార్మిక హక్కుల పరిరక్షణ. మేము ఏదైతే దాదాపు 91 డిమాండ్లతోటి మరి మేనేజ్మెంట్కి ఒక మెమోరాండం ఇచ్చున్నామో ఆ యొక్క సమస్యలు ఈ నిరాహార దీక్ష శిబిరం గురించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1/4/2017 నుంచి కార్మికులు న్యాయ సంబంధమైన న్యాయబద్ధమైన కోరిక 50% పే స్కేల్ చేయాలని ముఖ్యమైన డిమాండ్తో మేము యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం తెలిసేదాని కోసంగా మేము కార్యక్రమం తీసుకున్నాం. 6/2/2018 నుంచి సమ్మెలో పోయేదానికి సన్నాహం పరిచేదానికి కార్మికులను కార్యనిర్మికులను చేసేదానికి మేము ఒక జేఏసీగా ఎంప్లాయీస్ యూనియన్ ఎస్డబ్ల్యూఎఫ్ కార్మిక పరిషత్ యూనియన్ ముగ్గురు కలిసి జేఏసీగా ఏర్పడి కార్మికుల మెరుగైన జీతపత్యాల కొరకు సమ్మె చేయడానికి సిద్ధమవుతున్నాం. కాబట్టి ముందుగా ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసాం మిత్రులారా. పోతే మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఆర్టీసీ వర్కర్ల కారు కూర్చోడానికి లాభ నష్టాలు లేవు, లాభాలు లేవు, లాసులో ఉంది కాబట్టి మేము పేస్కాల్ చేయలేమంటున్నారు. లాభ నష్టాలకి ఆర్టీసీ వర్కర్స్కి సంబంధం ఏందని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా వేతన సవరణ అనేది 4 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. ఈ 4 సంవత్సరాలు ప్రతి ఒక్క కార్మికుడు ఎదురు చూస్తూ కూర్చుంటాడు. ఎంతో కొంత జీతాలు పెరుగుతాయి, మనకి 4 ఏళ్ళు వచ్చింది, పేస్కాల్ జరిగే టైం వచ్చింది కాబట్టి అని ముఖ్యంగా గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ పాలక విధానాలు మారకుండా ఆర్టీసీలు మనుగడ కొనసాగించడం అనేది మాత్రం కష్టసాధ్యము. అది పాలకుల విధానాలు మార్చి బడ్జెట్లో కేటాయింపులు జరిగితే మాత్రమే ఆర్టీసీ నిలబడిద్ది. ఆర్టీసీ లాభ నష్టాలతో ముడిపెట్టి కార్మికులను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు. ఈ రోజున ఎలక్షన్స్ సందర్భంగానే ఎన్నో మేము చెప్పారు, ఎన్ని పథకాలు మేము ప్రవేశపెట్టాము జనం కోసం అని చెప్పి వాట్సాప్లో కూడా చేస్తూ ఉన్నారు. దగ్గర దగ్గర 100 ఉన్నాయి, 100-102 దాకా ఉన్నాయి ఈ సంక్షేమ పథకాలు. ఇవన్నీ సంక్షేమ పథకాలు వాటిలో ఏవి కూడా ఆర్టీసీ కార్మికుడు అర్హులు కాదు. ఎందుకంటే ఎంప్లాయీ అనే ఒక పదం వాడినందువల్ల అతను ఏ పథకానికి కూడా అర్హుడు. నగరంలోని సిఎస్ఆర్ శర్మ కళాశాలలో కూచ్ బెహర్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ని బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షులు గోకరాజ్ గంగరాజ్ ప్రారంభించారు. బీసీసీఐ తరపున అంపైర్లుగా వికాస్ లాడ్, అరుణ్ కుమార్, రెఫరీగా బాలకృష్ణ, ఇస్క్యూన్ వ్యవహరించారు. ఈ నెలాఖరు వరకు ఈ మ్యాచ్లు జరుగుతాయని నిర్వాహకులు చింతపల్లి ప్రతాప్ తెలిపారు. క్రికెటింగ్ యాక్టివిటీ ఒక్కోల్లో బ్రహ్మాండంగా వాళ్ళ మేనేజ్మెంట్లో చాలా బాగా జరుగుతుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఒంగోలు సెంటర్ మట్టుకి అవుట్ స్టాండింగ్గా పర్ఫామ్ చేస్తున్నారు. ఏ వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేకుండా గేమ్నే ఇంపార్టెన్స్ ఇస్తూ వారి సొంత చిల్డ్రన్ ఆడినా వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడకుండా ఉండే వ్యక్తి ప్రతాప్ గారు. అటువంటి వారు రాష్ట్రం అంతా కూడా ఉంటే తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది ప్లేయర్స్ రాష్ట్రానికి కింద దేశానికి ఆడటానికి అవకాశం ఉంది. కమిట్మెంట్ అనేది ఉండాలి తప్ప ఏదో వెస్టెడ్ ఇంట్రెస్టు ఏదో రకరకాలుగా బిహేవ్ చేసిన వారందరినీ కూడా ఈ అసోసియేషన్స్ లేకుండా చేయటం జరిగింది. మనకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏమీ ఉండకూడదు, గేమ్ డెవలప్ అవ్వాలి, అంటే రాష్ట్రంలో మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలనేది ఉండాలి తప్ప ఇంకోటి లేకుండా ప్రస్తుతం ఉన్న అన్ని జిల్లాల్లో కూడా యాక్టివిటీ బాగా జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు సిఎస్ఆర్ శర్మ కాలేజ్ గ్రౌండ్లో ఏసీఐ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మనకి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడటం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన
సార్ గంగరాజ్ గారు వచ్చినందుకు మాకు నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే సార్ హెవీ షెడ్యూల్లో కూడా ఈరోజు ఒంగోలు రావడం అనేది మేము మా క్రికెట్ ప్రకాశం సభ్యుల తరఫున సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే సార్ ఎంత బిజీ మీ అందరికీ తెలుసు, కానీ సార్ రావడం సార్కు ఉన్న ఇంట్రెస్ట్ ప్యాషను క్రికెట్ పట్ల ఉన్న ప్యాషన్ వల్ల మనకు సార్ ఈరోజు వచ్చి ప్లేయర్స్ అందరినీ మమ్మల్ని అందరినీ ఆశించడానికి కొంచెం చాలా సంతోషం. అది ఒంగోలు మాకు సెలెక్ట్ అవ్వడం నిజంగా మా క్రికెట్ ప్రకాశం సెక్రటరీ మిగతా సభ్యులు కృషి వల్లే జరిగిందని మేము భావిస్తాం. క్రికెట్ ప్రోగ్రెస్ ఈ విధంగా ఉండడానికి ప్రధాన కారణం గౌరవనీయులు డాక్టర్ గోకరాజు గంగరాజు గారు. వారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ టేకప్ చేసిన తర్వాత చాలా అందరినీ ఒక తాటిపైన తీసుకొచ్చేటువంటి నాయకత్వం వారిలో ఉంది. అదేవిధంగా ఏ గ్రౌండ్కి ఏ అవసరం ఉన్నా కూడా విదిన్ నో టైం రెస్పాండ్ అయ్యి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించి ఈ రోజున మన రాష్ట్రంలో 23 ప్లేయింగ్ ఫీల్డ్స్ ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం గంగరాజు గారు. సో వారికి ప్రకాశం క్రికెటర్లు, ఆంధ్ర క్రికెటర్లు అందరూ కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే బీసీసీఐలోనే చెరగని ముద్ర వేసుకున్న ఆంధ్ర క్రికెట్ ఈ రోజున అటువంటి సార్ నాయకత్వంలో మేమందరం నడుస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఈ రోజున ఈ మ్యాచ్ రావడానికి కూడా ప్రధాన కారణం సారేను. ఎందుకంటే ఈ 23 ప్లే గ్రౌండ్స్లో ఎక్కడైనా కూడా ఈ మ్యాచ్ వేసేవారు అలాట్ చేయొచ్చు, కానీ ఒంగోలుకి ప్రత్యేక సముచిత స్థానాన్ని ఇచ్చి ఈ మ్యాచ్ని మనకి ఇవ్వటం వల్ల ప్రకాశం క్రికెటర్లు కూడా చాలా ఇది స్ఫూర్తి నింపేటువంటి గేమ్ కాబట్టి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు కేకేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎల్బీజీ భవన్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా 14వ మహాసభలకు కేశవరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంట సమస్యలు, నీటి సమస్యలు, పంటకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కలప అమ్మకం విషయంలో రైతుల నోట్లో మట్టి కొట్టి దళారులు, కమిషన్ వ్యాపారులు, కంపెనీలు ఆ మొత్తాన్ని దండుకుంటున్నారని ఆరోపించారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రామకోటేశ్వరరావు, కార్యదర్శి పమిడి వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలుగేళ్ళకి 8 టన్నుల ఉంది, కట్ చేస్తే సగటున 30 టన్నుల ఉంది, అంటే 58 టన్నులు వస్తుంది ఎకరానికి. 4 లక్షల ఎకరాల్లో 4 టన్నులు 32 లక్షల టన్నులు వస్తుంది. 32 లక్షల టన్నుల మీద టన్నుకి 1000 రూపాయల నుంచి 15 రూపాయలు తక్కువ అమ్ముకుంటుంటే రైతు ఎంత, ఎన్ని కోట్లు పోయింది, ఎన్ని 100 కోట్లు పోయింది రైతుల డబ్బు, ఎవరు తిన్నారు డబ్బు, ఎవరు తిన్నారు డబ్బు? కమిషన్ వ్యాపారులు, కంపెనీలు తినేసి రైతుకి చెందాల్సిన డబ్బుని ఎక్కడ పెరిగింది? రైతు యొక్క ఆదాయం, ఏ రైతు ఆదాయం పెరిగింది? మిరపకాయలకి 1500 ఇస్తామని చెప్పారు, చాలా మంది రైతులను బాగా ఉండండి బరి సంతకి అన్నారు. నన్ను ఆదాయం మోసం నిందురు అన్న ఏమిటారెడ్డి గారు, ఎవరు కొంటారు, ఎవరికి ఇస్తాడు ఆయన? నట సామ్రాట్ డాక్టర్ పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు 5వ వర్ధంతి అక్కినేని కళాపరిషత్ ఆధ్వర్యంలో జరిగింది. సివిఎన్ రీడింగ్ రూమ్లో జరిగిన ఈ కార్యక్రమంలో అలనాటి నటి గీతాంజలిని ఘనంగా సన్మానించారు. తదుపరి నిర్వహించిన సంగీత విభావరే ఆకట్టుకుంది. పరిషత్ అధ్యక్షులు కృష్ణయ్య, ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముచ్చటైన నటి, ముచ్చటైన నటి, మరి తెలుగు చలనచిత్రంలో ఎందరో నటులు అక్కినేని నాగేశ్వరరావు 13 ఏళ్లకు సినీ పరిశ్రమలో వస్తే ఓకే అమ్మా.
శ్రీ వికాస్ కోచింగ్ సెంటర్లో డిఎస్సి పిఈటి పేపర్కు సంబంధించి, జీకే పిఈ అంశానికి సంబంధించిన ప్రశ్న పత్రాలలో అవకతవకలకు పాల్పడిన భోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అతని అనుచరులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులు విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఆర్ రమేష్, ఎం కిరణ్, కె రాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కూల్లో పీడీగా పనిచేస్తున్నారు. ఇతను పీడీగా పనిచేస్తూ ప్రైవేటుగా ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు. ఇన్స్టిట్యూట్ నడుపుతూ ఆ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ చదువుకున్నటువంటి విద్యార్థులకి పేపరు లీకేజ్ చేయడం జరిగింది. ఏదైతే జీకే మరియు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో 10కి 10 మార్కులు, 20కి 20 మార్కులు వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్లో కేవలం వాళ్ళ ఇన్స్టిట్యూట్లో మాత్రమే వచ్చాయి. అదేవిధంగా వాళ్ళ ఇన్స్టిట్యూట్లో టెట్లో కనీసం మార్కులు రానటువంటి అభ్యర్థులకి ఈరోజు స్టేట్ ఫస్ట్ రావడం కూడా జరిగింది. అది ఏ విధంగా జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇదేవిధంగా 2014లో కూడా అతను పేపర్ లీక్ చేయడం అనేది జరిగిన అభియోగాలు ఉన్నాయి. ఈ విధంగా పేద విద్యార్థులు ఎవరైతే కేవలం ఏదైనా పేద విద్యార్థులు గవర్నమెంట్ ఉద్యోగం సాధించగలరు అంటే అది ఒక డిఎస్సి మాత్రమే. అటువంటి డిఎస్సిలో కూడా ఈ విధంగా అవకతవకలు జరుగుతూ ఉంటే పేద విద్యార్థులు ఏ విధంగా గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించగలరో ప్రభుత్వం వారు తెలియచేయాలి. ఈ విషయాన్ని మేము కమిషనర్ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, డిఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా న్యాయ సలహా కూడా తీసుకోవడం జరిగింది. కొంతమంది యొక్క రెస్పాన్స్ షీట్లు అనేవి సేకరించడం జరిగింది. ఈ రెస్పాన్స్ షీట్లో కనుక చూసినట్లయితే వారికి ఈ యొక్క జీకే అంశంలో 10కి 10 ఏ విధంగా వస్తాయి, ఒక ఐఏఎస్ ప్రిపేర్ అయిన వ్యక్తి కానీ లేదా ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వ్యక్తులు కానీ ప్రపంచం మొత్తాన్ని చదివేస్తే కానీ ఫుల్ మార్క్స్ రావు. ఒక గ్రూప్ 2 ఎగ్జామ్లో 75 మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది. అటువంటిది ఒక పిఈటీకి ప్రిపేర్ అయిన వ్యక్తికి 10కి 10 మార్కులు అంటే 100% మార్క్స్ ఏ విధంగా సాధించగలరు? సరే, సాధించగలరు అనుకుంటే ఒకే ఇన్స్టిట్యూట్లో ఒకే విధంగా 20 మందికి ఏ విధంగా వస్తాయనేది మా యొక్క అనుమానము. అదేవిధంగా కొంతమంది ఒక ప్రశ్నను తప్పు పెట్టారు. ఆ ప్రశ్నకి ఆ 10 మంది కూడా ఒకే ఆప్షన్ ఎన్నుకోవడం జరిగింది. దాన్ని బట్టి మేము అక్కడ అన్యాయం జరిగింది, పేపర్ లీక్ అయిందనే విషయాన్ని ధృవీకరణకు వచ్చాము. అదేవిధంగా అందులో ఆ ఇన్స్టిట్యూట్లో ఎవరికైతే పేపర్లు రాలేదో వాళ్ళ నుంచి కూడా సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఏ విధంగా ఎన్ని గంటలకు వచ్చి చెప్పారు, ఎవరెవరికి చెప్పారు, ఏ విధంగా ఎవరెవరికి ఏ బిట్లు పంపించారు అన్నది కూడా మా అందరికీ ఇన్ఫర్మేషన్ అవుతుంది. కాకపోతే వారు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గవర్నమెంట్ వారు విచారణ జరిపించి విచారణ ద్వారా వాళ్ళ యొక్క కాల్ డేటా బయటకు తీసి మాకు నిజాన్ని బయటికి తీయాలని కోరుకుంటున్నాము. ఎన్టీఆర్ కళా పరిషత్తులో జరుగుతున్న సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా జనాదరణ పొందుతున్నాయి. కోలాటం, శ్రీరామరక్ష బాలల నాటిక, రక్త సంబంధం నాటకం ప్రదర్శించారు. 20 సంవత్సరాలుగా ఒక యజ్ఞంలో ఎదురారి బాబు గారు ఈ కళా పరిషత్ నిర్వహించడం హర్షణీయమని పలువురు వక్తలు ప్రశంసించారు.
రాబోయే ఎన్నికల్లో బీసీలకు అధిక సీట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఐఎంఏ హాల్లో జరిగిన అఖిల భారత యాదవ మహాసభలో కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలను రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంక్గా చూస్తున్నాయని ఆరోపించారు. బీసీలు అన్ని విధాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్నారని కృష్ణయ్య ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు యాదవ్, బీసీ సంఘం ప్రతినిధులు నూకాలమ్మ, ఆవుల నరసింహారావు, అప్పనబోయిన నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల లోపల టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీసీలకు జనాభా నిష్పత్తి లోపల 50% టికెట్లు కేటాయించాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ఈ రాష్ట్ర పార్టీలను విజ్ఞప్తి చేస్తుంది. రాజకీయ పార్టీలన్నీ ఒక్కొక్క కులం, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క కులం చేతులు ఉంది. ఎంతసేపు వాళ్ళ కులపులకి ఇవ్వాలని చూస్తున్నారో తప్ప బీసీలకు న్యాయం చేయాలని చూడడం లేదు. ఈ దప ఏ రాజకీయ పార్టీ బీసీలకు, బీసీల సమస్యలు, బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తుందో, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెడతాంటదో, ఆ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా అన్ని పార్టీలను హెచ్చరిస్తున్నాం. బీసీలు అంటే ఓటు బ్యాంకులు చూస్తున్న రాజకీయ పార్టీలు కానీ ఈ వర్గాల ప్రజలను డెవలప్ చేయాలి, ఈ వర్గాలకు రాజ్యాధికారంలో ఇవ్వాలని చెప్పి ఏ పార్టీ ప్రయత్నం చేస్తలేదు. ఎంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో ఇంకా 2 జిల్లాల్లో ఒక్క ఎమ్మెల్యే లేదు. కడప జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే లేడు, ప్రకాశం జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే లేడు, బీసీలకు చెందిన వాళ్ళు లేరు. అనేక కులాలకు ఈ రాష్ట్రంలో 140 బీసీ కులాలు ఉంటే ఒక 5-6 కులాలు మాత్రమే, అది కొద్దిగా వాళ్ళ జీవు కూడా జనాభా నిష్పత్తిలో లేరు. అత్యధిక జనాభా కలిగినటువంటి 56% ఉన్నటువంటి బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. స్వాతంత్రం వచ్చి 71 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మరి ఈరోజు కూడా మరి బీసీల స్థితి ఎలా ఉందంటే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడనే విధంగా ఉంది తప్ప ఏమాత్రం కూడా మార్పు లేదు. బీసీ ఓట్లతో మరి రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారు, ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా మరి అగ్రవర్ణాలు అభివృద్ధి చెందుతున్నారు. కానీ బీసీలకు ఏదో బిస్కెట్ వేసినట్లు ఈ యొక్క పనిమిట్లు కానివ్వండి, అవి ఇవి కులవృత్తులకు ఏదో కొన్ని పథకాలు పెట్టి వాడుకుంటున్నారు తప్ప రాజ్యాధికారంలో భాగస్వామ్యం సరైన ఇది ఇవ్వట్లేదు. సామాజిక న్యాయం అనేది అన్ని కులాలకి రావాలి. మరి ఒక్కొక్క ఎమ్మెల్యే 10 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే అవుతున్నారు, అది కరెక్ట్ కాదు. సామాజిక న్యాయం అంటే అన్ని కులాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు రావాలి. ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి, ఇప్పటి వరకు కనీసం ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద కులమైనటువంటి యాదవ కులానికి కనీసం ఒక రాజ్యసభ ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో యాదవుల యొక్క అభివృద్ధి కొరకు 13 జిల్లాల్లో మొదటి 2 దఫాల్లో 8 జిల్లాలు యాదవ చైతన్య రథయాత్ర నిర్వహించి ఉన్నారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 3వ దశలో మిగిలిన 5 జిల్లాలు కూడా రథయాత్ర కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున యాదవుల అభివృద్ధి కొరకు, రాజ్యాధికారంలో యాదవుల భాగస్వామ్యం న్యాయమైన ఓటా కొరకు పెద్ద ఎత్తున రాష్ట్రంలో. పారా సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఆర్సీ ఆఫీస్ బేరర్లకు డాన్ బాస్కో స్కూల్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఏ ఏఎంఓ రాంబాబు, డాన్ బాస్కో డైరెక్టర్ జోష్, ఎస్ఎస్ఏ అసిస్టెంట్ డైరెక్టర్ శామ్యుయల్, స్టేట్ రిసోర్స్ పర్సన్లు పీజే జోజ్, నగేష్, పారా సంస్థ తెలంగాణ కోఆర్డినేటర్ అంబేద్కర్, ఏపీ కోఆర్డినేటర్ రమేష్ పాల్గొన్న ఈ శిక్షణ కార్యక్రమం ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ రామాంజనేయుల అధ్యక్షతన జరిగింది. ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి ఉపాధ్యాయులకు అందరూ, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి చిన్నారి పిల్లలకు అందరూ కూడా మొట్టమొదటిగా డాన్ బాస్కో సంస్థ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, సుస్వాగతం. మరి ఈరోజు మానవ హక్కుల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో అనేటువంటి ఉద్దేశంతో ఉన్న హక్కుల గురించి తెలుసుకోవటం ఎంతో మరి ఎవరు మాట్లాడినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని గౌరవించాలంటే ఇన్ ఆర్డర్ టు బి రెస్పెక్టెడ్ సంపూర్ణ విశ్వాసం విజయం సాధిస్తావు ఒక రోజు. ఓహో మదిలో విశ్వాసం.
కుడి చేతులు పైకెత్తండి, హ్యాండ్లు పట్టుకొని. మానవ హక్కుల మీద పిల్లలకి అవగాహన కల్పించే కార్యక్రమం మన ప్రకాశం జిల్లాలో రామాంజనేయులు గారు పారా ఎన్జిఓ వాళ్ళు జరుపుతున్నారు. ఇంత మునుపు మొదటి రౌండ్లో భాగంగా 50 స్కూల్స్లోని అందరి టీచర్స్కి ప్రతి పాఠశాల నుంచి కూడా ఇద్దరు ఉపాధ్యాయులను పిలిపించి వాళ్ళకి మొత్తం విద్యార్థుల పట్ల ఏ విధంగా మెలగాలి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, జెండర్ ఈక్వాలిటీ వీటన్నిటి మీద కూడా ఆల్రెడీ వాళ్ళకి చెప్పున్నారు. టీచర్స్లో అవగాహన కల్పించి వాళ్ళ స్కూల్లో క్లబ్స్ ఏర్పాటు చేసేటట్లు అవగాహన కల్పించేటట్లు చేస్తున్నారు. తర్వాత సెకండ్ ఫేజ్లో భాగంగా ఇప్పుడు విద్యార్థులకి డైరెక్ట్గా వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈరోజు 50 స్కూల్స్ నుంచి కూడా ఎంతమంది విద్యార్థులు ఆ క్లబ్లో చేసినటువంటి విద్యార్థులందరూ కూడా హాజరయ్యారు. ఈ 2 రోజుల కార్యక్రమంలో పిల్లలు వాళ్ళ యొక్క పాత్ర, సమాజంలో వాళ్ళ యొక్క పాత్ర, జెండర్ ఈక్వాలిటీ, పిల్లలందరూ కూడా ఏ విధంగా మెలగాలి, వాళ్ళ యొక్క హక్కులు, రాజ్యాంగం కల్పించినటువంటి అన్నిటినీ కూడా వాళ్ళు తెలుసుకొని ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్లో 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు పిల్లలకి హ్యూమన్ కల్చర్ అంటే హ్యూమన్ రైట్స్ వాల్యూస్, హ్యూమన్ రైట్స్ కల్చర్ నేర్పడానికి మా సంస్థ పనిచేస్తుంది. మా సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం రావులపాలెంలో ఉంది, పారా అనేటువంటి సంస్థ. ఈ పారా అనే సంస్థ పిల్లల్లో విలువలు, పిల్లల్లో ప్రతిరోజు పిల్లల్లో వచ్చినటువంటి అబ్యూస్ని, పిల్లల్లో వచ్చినటువంటి కల్చర్ని, హ్యూమన్ రైట్స్ వాల్యూస్ని పెంచడానికి ఈ హ్యూమన్ రైట్స్ విలువలకు కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ పారా సంస్థ ముఖ్యంగా ప్రధానంగా హెచ్ఎంస్కి, స్కూల్ హెచ్ఎంస్కి, తర్వాత స్కూల్లో ఉన్నటువంటి ఒక టీచర్కి ట్రైనింగ్ ఇవ్వటం, అట్లాగే దాంతోపాటు పిల్లలకి కూడా, ముఖ్యంగా పిల్లలకి ఆఫీస్ బేరర్స్గా, లీడర్స్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు విలేజ్ కమిటీస్, విసిపిసిస్, విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ని కూడా పిల్లలకి నేర్పడం జరుగుతుంది. అట్లాగే మండల్ లెవెల్లో ఈ విలేజ్ కమిటీస్ గురించి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. ఎస్సీ కార్పొరేషన్లో రుణాల మంజూరులో జరుగుతున్న అవకతవకలపై విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తామని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు వెల్లడి. శర్మ కాలేజ్ గ్రౌండ్లో కూచ్ బెహర్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ను ప్రారంభించిన బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.